సెగ్మెంట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఈ యొక్క రాష్ట్రంలో విద్య ప్రస్తుతం ఈ యొక్క అసెంబ్లీలో విద్యపై మాట్లాడాలనుకుంటున్నాం కనుక ఈ యొక్క రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సార్ ఎన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్ కానించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాలేజీలు యూనివర్సిటీ లెవెల్లో మనకు అన్ని విధాల ఆ యొక్క స్కూల్స్ లో అన్ని అవకాశాలు కల్పించడం లేదు. అయితే గ్రామంలో అసలు ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల నుంచి స్కూల్స్ నుంచి కాలేజీల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల దాకా చేంజ్ కావడం మార్పు రావాలి. అయితే సార్ ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే స్పష్టంగా ప్రతి ఒక్క స్కూల్స్లో ఇవాళ ఖాళీలు ఉన్నాయి సార్. ఖాళీలు లేక ఒక నూట ఒక స్కూల్స్లో 100 మంది ఉంటే ఆ మందికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పే ఒక ప్రైవేట్ సార్. ఉదాహరణకు ఒక మా యొక్క జిబ్లెట్పల్లి గ్రామంలో 36 మంది ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాళ్ళ ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఇద్దరే టీచర్లు ఉంటే ఆ ఇద్దరు టీచర్లు 5వ తరగతి వరకు ఎలా చెప్పగలరు? వాళ్ళు చెప్పలేక వాళ్ళకి సరైన నా విద్య అందించలేకపోతున్నాం. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను పూర్తి చేసి అదేవిధంగా ఆ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్స్లో కంక్లూడ్ చేయండి. ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి, సేమ్ ప్రశ్నలు. ఈ స్కూల్స్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి విద్యాలయాలు అన్ని స్కూల్ పక్క స్కూల్స్ కట్టి వాళ్ళకు నాణ్యమైన విద్య అందించాలి ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్లో. అప్పుడు పూర్తిగా ప్రైవేటుని నిషేధించినప్పుడే ఈ ప్రభుత్వ విద్యా ప్రజలందరికీ అందరికీ పేద ప్రజలందరికీ సమానంగా అందుతుంది కనుక. ఓకే, థ్యాంక్ యూ.